नमस्ते वेलकम टू एयो सिनी टाकीज राजमौली रामाराव राम चरण कलयिकलो तेरेकेक्किन भारी क्रेजी मल्टी स्टार ट्रिब्लार ई सिनिमा ई रोजे प्रपंचव्याप्तंगा ग्रांड गा विडुदलयि पाजिटिव टाक तो दूसुकुपोतुंदि इक ई सिनिमा पवर्फुल एमोशन्स भारी तारागणं राजमौली डैरेक्षन वंटि अंशाल कारणंगा చాలా బాగా ఆకట్టుకుందన్న టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ చరణ్ ల నటన హృదయాలను అత్తుకుందని, ఇద్దరి పాత్రల మధ్య ఎమోషన్స్ గుండె బరువెక్కేలా ఉన్నాయని అంటున్నారు. ఇద్దరి ఐడియాలజీ పూర్తిగా వేరైనా రెండు పాత్రల మధ్య బాండింగ్ ను రాజమౌళి చాలా బాగా ఎలివేట్ చేశారని చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ తన పరిపక్వతమైన నటనతో, చరణ్ తన ఎమోషనల్ కనెక్టివిటీతో ఈ చిత్రంలోనే ఇద్దరు ఉత్తమమైన నటనను కనబరిచారు అనేది ఆడియన్స్ మాట. క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో హీరోలిద్దరూ తమ మార్క్ యాక్షన్ తో నటనతో సినిమాకే హైలైట్ గా నిలిచారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయని, అలాగే మిగిలిన స్టార్ల స్క్రీన్ ప్రెజెన్స్, వారి నటన మరియు భావోద్వేగమైన ఎమోషన్స్ మరియు డైలాగ్స్ సినిమాలోనే ప్లస్ పాయింట్స్ గా నిలిచాయని చెబుతున్నారు. ఇక ఇద్దరి ఫ్యాన్స్ ని అలరించేలా ఓ సీన్ అద్భుతమని అంటున్నారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ ను బ్రిటిష్ వారి నుంచి కాపాడేందుకు వెళ్ళిన సీన్ అద్భుతంగా వర్కౌట్ అయినట్లు చెబుతున్నారు. రామరాజు భార్య సీత భీమ్కి అన్నం పెట్టి తన బాధ చెప్పుకున్నప్పుడు అన్న కోసం వెళ్లాల్సింది సీతమ్మ కాదు లక్ష్మణుడు అంటూ ఎన్టీఆర్ యుద్ధానికి సిద్ధమవడం ప్రేక్షకులకు ఎంతగానో గర్వంగా ఫీల్ అయ్యేలా చేసినట్లు చెబుతున్నారు. ఈ రెండు మూడు సీన్లతోనే మెగా నందమూరి అభిమానులు కలిసిపోవడం ఖాయమని అంటున్నారు. ఇక సినిమాలో గొప్ప యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయని, ఎన్టీఆర్ చరణ్ నటన, రాజమౌళి దర్శకత్వ పనితనం, కీరవాణి సంగీత స్వరాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్న టాక్ సర్వత్రా వినిపిస్తుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.